హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలామంది సందేహాలు పడుతున్నారు. సో ఆ సందేహాలకి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఆ ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్, దాంతోపాటు మనం లైవ్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, దాన్ని బట్టి ఆన్సర్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ మనం ప్రొబేషన్ డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడైతే మన జిల్లా పేరు, మండలం, సచివాలయం పేరు అడుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకోగానే సచివాలయం కోడ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత రెవెన్యూ డివిజన్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత మన డిపార్ట్మెంట్ ఎంచుకుంటారు, అలాగే మన డిజైగ్నేషన్ ఎంచుకుంటారు. తర్వాత మన నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే మన ఎంప్లాయీ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి రెండు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ట్రెజరీ ఐడి అనమాట సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే. సో ఈ ఐడీని ఎంటర్ చేయండి. మీ యొక్క అటెండెన్స్ యాప్లో ఈ ఐడి నెంబర్ ఉంటుంది. సో అదే చెక్ చేసినా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఎస్ఆర్లో ఉంటుంది కూడా డేటు. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్స్కి కొంతమంది సందేహాలు పడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ సర్వీస్లో ఏమన్నా బ్రేక్స్ ఉన్నాయా అంటే, అదర్ దాన్ మన సీఎల్స్ కాకుండా ఏమన్నా లీవ్స్ పెట్టింటే మటుకు అది బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో కంటిన్యూగా 2 ఇయర్స్ సర్వీస్ అయితే చేసి ఉండాలా. ఆ 2 ఇయర్స్లో ఏమన్నా బ్రేక్ ఉంటే మటుకు వీళ్ళు ప్రొబేషన్ అనేది ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు అలాంటి బ్రేక్ ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో పెట్టండి. ఒకవేళ ఆ క్వశ్చన్కి ఎస్ అని పెట్టినప్పుడు మాత్రమే ఈ 1A ఉంది కదా క్వశ్చన్, నేచర్ ఆఫ్ బ్రేక్. సో ఆ నేచర్ ఆఫ్ బ్రేక్ అనేది మెటర్నిటీ లీవా, మెడికల్ లీవా, ఎనీ అదర్ ఎక్స్టర్నరీ లీవా, లేకపోతే సస్పెన్షన్లో ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీ ఏదైతే మీకు రిలేటెడ్గా ఉంటుందో ఆన్సర్ అయితే ఎంచుకోండి. ఈ యొక్క 1B క్వశ్చన్ వచ్చేసరికి డ్యూరేషన్ ఆఫ్ బ్రేక్, మీరు ఈ బ్రేక్ అనేది ఎన్ని డేస్ అనేది తీసుకున్నారనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఈ బ్రేక్ కాకుండా మీ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఒకవేళ బ్రేక్ అయితే సర్వీస్ అయితే ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ కాకుండా ఉంటే మనకు ఖచ్చితంగా 2 ఇయర్స్ ఎప్పుడు అవుతుందో ఆ డేట్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ డేట్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది సందేహపడుతున్నారు ఫ్రెండ్స్. సపోజ్ ఒక పర్సన్ అక్టోబర్ 10, 2019లో జాయిన్ అయితే అతను 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది అతను 9 పెట్టాలా, 10 పెట్టాలా, 11 పెట్టాలా అని చెప్పి ఇలా డౌట్ పడుతున్నారు. సో 1 డే బిఫోర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేనైతే మన పై అధికారులను అయితే అడిగి తెలుసుకున్నాను. సో దాని ప్రకారం అయితే వాళ్ళందరూ కూడా 1 డే బిఫోర్ పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అయితే పాస్ అయ్యారా లేదా క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. ఈ టెస్ట్ అయితే ఖచ్చితంగా అయితే పాస్ అవ్వాలి. మనకు ఏదైతే మన అపాయింట్మెంట్ ఆర్డర్లో ఇచ్చారో ఆ టెస్ట్లు అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు పాస్ అయ్యే మటుకు ఎస్ అని పెట్టండి, నో పాస్ కాకపోతే నో అని పెట్టండి. ఇది మటుకు పాస్ కాకపోతే ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ 3A క్వశ్చన్ వచ్చేసరికి ఆ పేపర్ కోర్స్ ఉంటాయి మనకి. అలాగే 3B క్వశ్చన్ దగ్గర కూడా సందేహపడుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ యొక్క హాల్ టికెట్ నెంబర్ మనం సచివాలయం ఎగ్జామ్ రాసినప్పుడు ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలా, లేకపోతే డిపార్ట్మెంట్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలని చెప్పేసి చాలామంది సందేహపడుతున్నారు. ఇక్కడ 3B అంటే 3 అనేది మెయిన్ క్వశ్చన్ అయితే, 3 క్వశ్చన్ ఏంది, డిపార్ట్మెంట్ టెస్ట్ గురించి అడిగారు. 3B కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే 4th పాయింట్ వచ్చేసరికి ఎన్ని డిస్ప్లినరీ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. సో అలాంటి ఏమన్నా ఉన్నా కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయరు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి మీరు ఎస్ అయితే ఏమన్నా అలాంటి కేసెస్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. మీ యొక్క ఎస్ఆర్లు ఓపెన్ చేశారా లేదా అనే క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఓపెన్ చేసి ఉంటే ఎస్ని పెట్టండి, లేదంటే నో పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంతవరకు ఎస్ఆర్ ఓపెన్ చేయకపోతే మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎస్ఆర్ అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అది ఆ డీటెయిల్స్ మీకు ఇప్పుడు వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, మీ ఎస్ఆర్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు చేస్తారని. అలాగే మీకు ఆంటిసెంట్ వెరిఫికేషన్ అయిపోయిందా అనే క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్. ఈ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయిపోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కాక తెలియకపోతే ఇప్పుడు ఆల్రెడీ డీటెయిల్స్ అయితే షేర్ చేశారు చాలా వరకు. ఒకవేళ ఇప్పటికీ మీ నేమ్ అది ఇష్టం లేకపోయినా మీకు తెలియకపోతే మటుకు నో అని పెట్టుకోండి. ఒకవేళ తెలిసింటే మీకు దాంట్లో ఏమైనా రిమార్క్స్ వచ్చాయా అనే దాన్ని బట్టి 6A క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చుకోండి. అలాగే మీరు ఈ క్వశ్చన్ ఈ కండిషన్స్ బట్టి మీ ప్రొబేషన్ డిక్లరేషన్ ఎలిజిబుల్గా కాదని మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు 7th క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఒకవేళ ఎస్ఆర్లో ఓపెన్ ఇంతవరకు కాకపోతే మీకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనే డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉన్నాయి.
ఇప్పుడు నేనైతే చెప్పానో అవే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకవేళ ఎస్ఆర్లు ఇంతవరకు ఓపెన్ కాకపోతే అనే క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే మీకు డిపార్ట్మెంట్లో పిఎస్ గ్రేడ్ 5 గ్రేడ్ 6 వాళ్ళకి అయితే ఎంపీడీఓ గారు అయితే సర్వీస్ టెస్ట్ ఓపెన్ చేస్తారని చెప్పేసి, అలాగే సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఏఎస్డబ్ల్యూఓ గారు ఓపెన్ చేస్తారని చెప్పేసి, అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు, అలాగే హార్టికల్చర్ వాళ్ళకైతే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు, ఇలా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. రెవెన్యూ వాళ్ళకైతే విఆర్ఓకి తహసీల్దారు, అలాగే సర్వేయర్కి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వీళ్ళు ఓపెన్ చేస్తారండి ఫ్రెండ్స్. అలాగే అర్బన్ వాళ్ళకి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అర్బన్లో ఉన్న ఫంక్షనరీస్కి కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏ నమ్మకం వాళ్ళకైతే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అయితే మనకు ఎస్ఆర్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.